నమస్కారం గురువు గురువు గబ్బిలాలు ఇంట్లోకి వస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఆ ఇల్లు వదిలేయాలి అని అంటుంటారు కదా నిజంగా అట్లా రావటం వల్ల ఇల్లు అనేది వదిలేయాల్సి ఉంటుందా ఒకవేళ లేదు అందులోనే ఉండాలి అంటే ఏమైనా పరిహారం చేసుకోవచ్చా తప్పకుండా తెలియజేస్తామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై దేవ్యై శివాయ నమః నమ ప్రకృతి భద్రాయే నియత గబ్బిలాలు సాధారణంగా మనకు అంత తొందరగా కనిపించవు గబ్బిలాలు ఉండేటటువంటి ప్రదేశం ఏమిటి అడవి ప్రదేశము చీకటి ప్రదేశము అలాగే ఆ గబ్బిలాలు ఉండేటటువంటి ప్రదేశాలు కూడా చాలా నెగిటివ్గా ఉన్నటువంటి ప్రదేశాల్లోనే ఆ యొక్క గబ్బిలాలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ గబ్బిలం అంటేనే నెగిటివ్ ఎనర్జీ అవి ఎక్కువగా శ్మశానంలోను లేదు అంటే పాడుబడ్డటువంటి ఇళ్లలోను అలాగే పురాతనమైనటువంటి గుహలలోను అవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి లేదంటే అడవులల్లో ఎక్కువగా సంచరి అంటే జనసంచారం లేనటువంటి ప్రదేశంలోనే అవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అయితే దీనికి శకుని శాస్త్రం ఏం చెప్పింది అంటే కనుక గబ్బిలాలు గనక ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు చీకటి చేయాలి ఆ ఇల్లు వదిలివేసేయాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది అపమృత్యుకి సంకేతంగా గబ్బిలానికి శాస్త్రం ప్రామాణికంగా చెప్పినటువంటి ఒక విధానం ఒకటి ఉంది కనుక అది ఎప్పుడైతే ఏ ఇంట్లోకైతే వస్తుందో ఆ ఇంట్లో మరణం సంభవించేటటువంటి శకునాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఆ ఇల్లుని వదిలివేయాలని చెప్పినటువంటి శాస్త్రమే శాస్త్రము ఎందుకంటే గబ్బిలాము ఏ ఇంట్లోనైతే ప్రవేశం చేస్తుందో ఆ ఇంట్లో ఏదో ఒక దుర్మరణం కానీ లేదు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ లేదు అంటే ఆ కుటుంబంలో ఎప్పుడూ కూడా గొడవలు చిక్కులు చికాకులు ధన నష్టము ఆర్థిక నష్టం ఇవి ఏర్పడడం కానీ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన పెద్దలు ఏం చేసేవారు అంటే ఇంట్లో గబ్బిలం వస్తే ఆ ఇల్లు ఒక ఆరు నెలలో లేదంటే సంవత్సరము లేదంటే మూడు నెలలో మూడు మాసాల్లో వదిలి వెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పట్లో ఉండేటటువంటి వాళ్ళకు వదిలి వేయడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు అప్పుడు వదిలేసి ఏం చేసేవారు అంటే మళ్ళీ సొంత ఇంట్లోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి ఉదక శాంతి అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ ఉదక శాంతిని చే శాంతి అంటే ఏంటి అంటే బ్రహ్మదేవుడి యొక్క యజ్ఞము బ్రహ్మదేవుడి యొక్క పూజ దాన్ని ఉదక శాంతిగా చేసేసి ఆ ఉదక శాంతిలో చేసేటటువంటి జలం ఏదైతే ఉంటుందో ఉదకము అంటే జలము జలాన్ని శాంతింపజేసి ఆ ఉదక శాంతిలో ఉన్నటువంటి నీటిని మనం ఇల్లు మొత్తం ప్రోక్షణ చేస్తే అపమృత్యు దోషం తొలగిపోతుంది అని చెప్పేసి చెప్పినటువంటిదే మనకు ఈ యొక్క గబ్బిలం వస్తే ఇలా ఉదక శాంతి చేసుకొని ఇల్లు ఇంట్లో మళ్ళీ ఉండేలా మనము అధికారం పొందవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది కనుక ఈ గబ్బిలనేటువంటి ఏ ఇంట్లోకి ఏ ఇంట్లోకి వచ్చినా లేదా ఒక్కొక్కసారి ఆ గబ్బిలాలు మనం శరీరం మీద వాలినా ఆ వ్యక్తికి గండాలు ఎక్కువగా ఉంటాయి లేదా చీటికి మాటికి యాక్సిడెంట్లు కావడం కానీ లేదా అనవసరంగా దెబ్బలు తాకడం కానీ లేదా సంపాదించినంత హాస్పిటల్ ఖర్చు కావడం కానీ ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఆరోగ్య సమస్యల ద్వారా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ గబ్బిలం గనక ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు వదిలివేయాలి అని చెప్పేసి చెప్పింది కానీ అప్పట్లో చాలా మంది అట్లా వదిలివేసి మళ్ళీ చుట్టాలింటికో వారి ఇంటికో అప్పట్లో అలా ఉండదు కానీ ఇప్పుడున్న జనరేషన్ అలా కాదు ఎందుకంటే అందరికి సొంత ఇల్లు ఉన్నాయి ఒక ఇల్లు మారాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా కష్టతరము కనుక అలాంటి సమయంలో ఏం చేసుకోవాలంటే ఇల్లు మారే అవకాశం లేదు అన్నప్పుడు అదే ఇంట్లో ఉదక శాంతి చేసుకొని మళ్ళీ ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుందమ్మా పండితుల సమక్షంలో అదే పండిత సమక్షంలో ఉదక శాంతి అనేటటువంటి క్రతువు ఉంటుంది ఆ క్రతువు గనక చేసుకుంటే సరిపోతుంది అది అపమృత్యు దోషాన్ని మన దా మన దాకా రాకుండా అది మనకు ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుందమ్మా ఇప్పుడు మీరు చెప్పిన శాంతి చేయించుకోలేని సమక్షంలో ఇంట్లోనే వాళ్ళు ఇంకేమైనా చేసుకోవడానికి ఇల్లు వదిలేవేయడమే ఇంకా వేరే వేరే ఏమి దీనికి ఇప్పుడు శాస్త్రంలో కొన్ని కొన్ని దానికి ఎగ్జింషన్స్ ఇచ్చారు కానీ కొన్ని కొన్ని దానికి ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని బల్లబుద్ది మరి చెప్పారు అలాంటి వాటికి ఎగ్జింషన్స్ ఏమీ లేవు ఇప్పుడు ఇంట్లో గబ్బిలం వచ్చింది అనుకోకుండా లేదు నీ నెత్తి మీద గబ్బిలం కొట్టిపోయింది లేదు అంటే నీ శరీరం మీద గబ్బిలం తాకిపోయింది అంటే నీ అపమృత్యు సంకేతాలు వస్తున్నాయి లేదా భవిష్యత్తులో నీకు ఏదైనా చెడు జరిగేటటువంటి సంకేతాలు ఉన్నాయి అని చెప్పి ముందుగా అది హింటిచ్చినప్పుడు అంటే ముందుగా అది మనకు తెలిసే తెలిసేలా చేసినప్పుడు మనం దాన్ని దానికి తగినటువంటి టచ్ అయినా కూడా కంపల్సరీ ఉదక శాంతి చేసుకోవాల్సింది ఎందుకంటే అది అపమృత్యుకి సంకేతము మృత్యుకి సంకేతము గబ్బిలము కనుక అలాంటిది వచ్చిన ఇప్పుడు గబ్బిలలు ఎక్కువ ఎక్కడ ఉంటాయి చీకటి ప్రదేశాలు చీకటి అంటే ఏంటి నెగిటివ్ ఎందుకు గురువు గారు ఇప్పుడు ఇంటి ముందున్న చెట్లకు కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం ఈవినింగ్ కొంచెం చీకటి పడిందంటే చెట్ల నుంచి మన బాల్కనీలలోకి అట్లా వస్తూ ఉన్నాయి మా అట్లా వస్తే గనక తప్పకుండా చేయించుకోవాలి చా సాధారణంగా మనుషులు తిరిగే సంచారంలోకి అది రాదు అలా వచ్చింది అని అంటే గనక తప్పకుండా మనం ఉదక శాంతి చేసుకోవాల్సిందే ఇప్పుడు చెట్టుకున్నాయని చెప్పేసి ప్రతి ఒక్క గబ్బిలం ఇంట్లోకి రాదు కదా సాధారణంగా రాదు గబ్బిలము కనుక అలా వచ్చింది అని అంటే గనక తప్పకుండా మీరు అన్నట్టు ఉదక శాంతి చేయించుకోవాలి చేయించుకుంటేనే ఆ ఇంటికి మళ్ళీ ఆ దోషం తొలగిపోయి మళ్ళీ యధావిధిగా ఇంట్లో ఉండడానికి అధికారం పొందినట్టు వాళ్ళు మాట కాబట్టి ఈ గబ్బిలాలు ఇవన్నీ కూడా సాధారణంగా ఇంట్లోకి రావు మన కంటికి కనిపించవు ఎక్కడో ఒక దగ్గర మనకి కంటికి కనిపిస్తాయి కానీ ఇప్పుడు ఈ సిటీలో ఉన్నాం ఇక్కడ కనిపిస్తాయి ఎక్కడ కనిపించవు చాలా అరుదుగా అలా కనిపించ కనిపిస్తే దోషం లేదు పోని మన ఇంటి బయట చెట్టు మీద ఉన్న దోషం లేదు అది ఇంట్లోకి వస్తేనే దోషం కాబట్టి దోష పరిహారం కోసం ఉదక శాంతి చేయించుకుంటే సరిపోతుంది మించి మనకి ఏమి ఇబ్బంది లేదమ్మా ఉదక శాంతి చేయించుకోవాలి లేదంటే ఇల్లు ఖాళీ చేసి ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలి మళ్ళీ ఇల్లు ఖాళీ చేసిపోయినా మళ్ళీ ఆ ఇంట్లోకి రావాలంటే ఉదక శాంతి చేసుకోవాల్సిందే ఉదక శాంతి తప్పదు అది నువ్వు ఇంట్లోకి వస్తున్నావన్నా ఉదక శాంతి తప్పదు ఉదక శాంతి చేయించుకోవాల్సిందే అట్లా ఆ లేదు అంటే ఇల్లు పూర్తిగా వదిలేసేయాలి మళ్ళీ ఇంట్లో ఎవరు జనసంచారం చేయకూడదు అంటే రెంటెడ్ హౌస్ అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే గబ్బిలం వచ్చిందని చెప్పి నేను చేసి దాంట్లో ఇంటి యజమాని చేయించుకోవాలి కదా ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కిరాయి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఏమనిపిస్తుంది అంటే ఎఫెక్ట్ ఎవరికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకని అనుకుంటారు కానీ ఎప్పుడైనా సరే ఆ ఇల్లు ఎవరు అయితే కన్స్ట్రక్షన్ చేస్తారో ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఎఫెక్ట్ అనేటటువంటిది ఆ యజమాని మీద పడుతుంది కానీ రెంటెడ్ ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు ఎందుకంటే అది సొంత స్థలం కాదు సొంత ఇల్లు కాదు అక్కడ కాకపోతే అలాంటి ఇంకా పది ఇల్లు మారుతాడు అంతేగాని ఆ ఇంట్లో ఉన్నట్టు ఉన్నంత మాత్రాన ఆ నెగిటివ్ అనేది ఇతనికి రాదు ఇంటి ఓనర్కి వస్తుంది ఇది చాలా మటుకు గుర్తించాలి చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతారు మేము ఇంట్లో కిరాయి ఉంటున్నామని మా ఇంట్లో కిరాయి ఉంటున్నావు కాబట్టి వేరే ఇల్లు తీసుకో అవి ఇంట్లో గబ్బిలో వచ్చేందుకు యజమాని బాధ్యత అది ఎవరు ఇంటి అద్దె ఎవరైతే తీసుకుంటున్నారో వారి బాధ్యత ఇంట్లో ఉదకశాంతి చేసుకోవడం వారి బాధ్యతనే కాబట్టి వాళ్ళే చేసుకోవాలి తప్పకుండా అలా చేసుకుంటేనే ఆ ఇంట్లో మళ్ళీ వేరే వాళ్ళు ఉండడానికి అధికారం లేదు అంటే అలా మర్చిపోయినా వీళ్ళు ఒకవేళ చెప్పకపోయినా ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఆ ఇంట్లో ఇబ్బందులు జరగడం కానీ లేదా గొడవలు జరగడం కానీ లేదా అపమృతి మృత్యువులు జరి సంభవించడం కానీ ఇలాంటివి జరుగుతాయి జరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ మళ్ళీ యజమానికే పడుతుంది అట్లా కాబట్టి ఇలాంటివి చేసుకుంటేనే మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటాడమ్మా మాకున్న సందేహాన్ని చాలా చక్కగా వివరించారు గురువు గారు నమస్కారం శ్రీమాత్